హలో, నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఒక చిన్న మ్యాథమెటిక్స్ టెక్నిక్స్ చెప్తాను. ఇప్పుడు 1 నుంచి 10 కానీ, 1 నుంచి 20 కానీ, 1 నుంచి 30 కానీ, 1 నుంచి 40 50 ఇట్లా 1 నుంచి అంకెలు సంఖ్యలు ఎంతైనా పర్లేదు, వాటి వరుసగా రాసి కూడితే ఎంత వస్తుంది అనే దాన్ని నేను సింపుల్ టెక్నిక్ ద్వారా ఉంది ఇది చెప్తాను, కనుక్కోవచ్చు. ఎగ్జాంపుల్, మీరు 1 నుంచి 10 దాకా వేసుకొని కూడితే ఎంత వస్తుంది అంటే అందరూ అయితే 1, 2, 3, 4, 5 అని వేసుకొని కూడుతున్నారు. కానీ నాకు అట్లా అవసరం లేదు. 10 అంకెల వరకు కూడితే ఎంత వస్తుంది అన్నప్పుడు 10ని ఎన్ అనుకుంటే ఎన్ ప్లస్ 1 అంటే 11, 10 ప్లస్ 1 11 ఇంటూ ఎన్ బై టూ అంటే ఎన్ అంటే 10 అంటే ఏ ఎంత సంఖ్యలో అంత దాన్ని ఎన్న అనుకుందాం. 10/2 అంటే 5, 5 11 × 5 55 అప్పుడు 55 వస్తుంది. ఈ విధంగా మీరు ఎక్కడి నుంచి ఎన్ని అంకెల వరకు ఎంత అనేది అంకెలు వేసుకొని కూడే అవసరం లేదు, డైరెక్ట్ చెప్పవచ్చు. ఇంకా 1 నుంచి 20 వరకు అన్నారు ఫర్ ఎగ్జాంపుల్, 1 నుంచి 20 వరకు అంటే అప్పుడు ఏం చేయాలి, 20 ప్లస్ 1 ఎన్ ప్లస్ 1 అన్నాను కదా, 20 ప్లస్ 1 21 తర్వాత మళ్ళీ ఏం చేయాలి, n/2 అన్నాను, ఎన్ అంటే 20/2 అంటే 10 అంటే 21 × 10 చేస్తే 210 వస్తుంది. ఈ విధంగా మీరు ఏ సంఖ్యకైనా కనుక్కోవాలంటే ఆ సంఖ్యకు ఒకటి కలపాలి, వచ్చిన దాన్ని అదే సంఖ్యను n/2తోనే గుణించాలి, n/2 గుణించాలి, n/2 అంటే సగం, ఆ సగం సంఖ్యతో గుణించాలి. అట్లనే ఇప్పుడు 40కి ఎంత వస్తుంది అంటే 41 చెప్తాను, 41 × 40/22 అంటే 20 వస్తుంది. అప్పుడు 41 × 20 800 రూపాయలు 820 అవుతుంది. ఈ విధంగా మనం కనుక్కోవచ్చు, సులువైన చిట్కా.